మూడు రోజుల పాటు విశాఖపట్నంలో యాగ్రోటెక్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగింది. దానిలో బిల్ గేట్స్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. వారి ప్రసంగాలకి, అక్కడ జరిగిన ఎగ్జిబిషన్కి ఎటువంటి పొత్తు లేదు, పూర్తి వైరుధ్యమైన పద్ధతిలో ఉంది. వారు చిన్న సన్నకారు రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా తీర్చిదిద్దాలి అని ఉపన్యాసాలు జరిగినాయి. పాపం బిల్ గేట్స్ గారికి చిన్న సన్నకారు వ్యవసాయం అంటే ఏమిటో తెలియదు. అమెరికాలో కనీసం లేదు. అమెరికాలో కనీస కమతం యొక్క విస్తీర్ణం 4,000 ఎకరాలు. అటువంటి వ్యవసాయం ఉన్నది. అమెరికాలో 100 మంది జనాభాలో ఇద్దరు మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. 98% వ్యవసాయంలో లేదు. అక్కడ దాదాపు వ్యవసాయం పరిశ్రమ తప్ప మన అర్థంలో వ్యవసాయం ఏమీ కాదు. మరి అటువంటి పరిస్థితులు తెలిసిన బిల్ గేట్స్ గారు చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన దానికన్నా గొప్పగా చిన్న సన్నకారు రైతుల గురించి మాట్లాడారు. మరి ఆయన తెలుసుకొని మాట్లాడారా, రాసిస్తే మాట్లాడారా అనేది తెలియదు. ఆయన గొప్ప శాస్త్ర సాంకేతిక నిపుణుడు, బాగా చదువుకున్నవాడు కాబట్టి అర్థం చేసుకునే మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. ఆయన మార్కెట్ గురించి మాట్లాడాడు, చిన్న సన్నకారు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడం గురించి మాట్లాడారు, మార్కెట్లో ఇంటర్మీడియట్స్ లేకుండా ఉండడం గురించి మాట్లాడారు అని మంచి మంచి మాటలు మాట్లాడారు. కానీ అక్కడ ప్రదర్శించబడిన సాంకేతిక పరిజ్ఞానం చూస్తే అదేది చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేది లేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నేను సేకరించిన సమాచారం ప్రకారం ఎక్కువ డ్రోన్స్ అక్కడ ప్రదర్శించబడ్డాయని చెప్పన్నారు. అంటే పురుగు మందుల్ని మనుషులు కాకుండా డ్రోన్సే పురుగు మందుల్ని చల్లగలిగే ఒక పెద్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు ఆ డ్రోన్స్ తోటి చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేయాలి ఆంధ్రదేశంలో. అది వాళ్ళ యొక్క ప్రతిపాదన. డ్రోన్స్ కాకుండా ఇతరత్ర రకరకాల పరికరాలు, ఇతరత్ర పద్ధతులను కూడా ప్రదర్శించారని చెప్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని చూస్తే ఈ అగ్రోటెక్ ప్రదర్శనలో ప్రదర్శించిన సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇవన్నీ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంలో వినియోగించే తప్ప చిన్న సన్నకారు రైతులు వినియోగించే కాదు. అంటే ఈ అగ్రోటెక్ యొక్క అసలైన అంతరార్థం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో చిన్న సన్నకారు రైతులను వ్యవసాయం నుంచి వెళ్ళగొట్టి ఈ మొత్తాన్ని వ్యవసాయాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, అందులో విదేశీ కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని ఒక దుర్బుద్ధి దీంట్లో ఉంది తప్ప ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలని సద్బుద్ధి మాత్రం దీంట్లో కనిపించడం లేదు. మరో విషయం ఏంటంటే చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన దాంట్లో లాభసాటిగా తీర్చిదిద్దాలి వ్యవసాయాన్ని అన్నారు. దాంట్లో ఏం సందేహం లేదు. రైతులకి ఈరోజు వ్యవసాయం లాభసాటిగా లేదు. అందులో చిన్న సన్నకారు రైతులకి అసలు లాభసాటిగా లేదు. దాని వ్యవసాయం లాభసాటిగా దిద్దాలంటే ఏం చేయాలట? చేపలు రొయ్యలు పెంచాలట, అలాగే పండ్లు పెంచాలట, పూలు పెంచాలట, గొర్రెలు పశువులు ఇవన్నీ పెంచాలట, ఆహార ధాన్యాల మీద ఒత్తిడి తగ్గాలట అని చెప్పి దాంట్లో కూడా ఏం అభ్యంతరం లేదు. మాంసకృత్తులను ఎక్కువ ఉపయోగించి బాగా శరీర ఆరోగ్యం పెంచుకోవాలని చెప్పి దాంట్లో ఉంది. కానీ ఆహార ధాన్యాలు లేకుండా మాంసకృత్తులు ఏం చేస్తాయి? ఆహార ధాన్యాలు ఉంటూ దాని తర్వాత మాంసకృత్తులు ఎప్పుడత్తాయి? దీన్ని వదిలేసి దాన్ని కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల పంటలను పూర్తిగా పక్కకు పెట్టేసి వాటిని సాగుబడి తగ్గించేసి ఈరోజు లాభసాటిగా ఉండే వ్యాపార పంటల మీద దృష్టి మళ్లించాలని చెప్పేసి ఈరోజు ఈ అగ్రోటెక్ ప్రధానమైన సారాంశం కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా కాలం నుంచి చెప్తున్నారు. ఈరోజు అందరి ఆశీస్సులతోటి ఆ రకమైన ప్రతిపాదన పెడుతున్నారు. ఈరోజు చిన్న సన్నకారు రైతులు ఆహార పంటలను పండించి బతకగలుగుతున్నారు. వ్యాపార పంటల్లో పోయిన వాళ్ళందరూ నివాళి తీస్తున్నారు. ఎందుకంటే విపరీతమైన పెట్టుబడులు కావాలి. ఆహార పంటలకి సాపేక్షంగా తక్కువ పెట్టుబడులతో సరిపోతుంది. వీరినందరినీ మార్చడం అంటే వీళ్ళని వెళ్ళగొట్టి ఈ భూముల్ని వ్యవసాయం బట్టి పెద్దవాళ్ళకి అప్పు చెప్పడం. ఈరోజు చేపలు రొయ్యలు వ్యవసాయం తీసుకోండి, పేదలకు పేదలు ఎవరూ చేయడం లేదు, పేదల భూములు పేదల చేతుల్లో లేవు, అన్నీ అన్యాక్రాంతం అయిపోయిన భూములు ఉన్నాయి. అటువంటి పరిస్థితి, పేదల భూములన్నీ అమ్ముకొని దివాళా తీసి బయటకన్నా పోవాలి, లేకపోతే పేదల దగ్గర భూములు ఉంటే వాటన్నిటిని అన్యాక్రాంతమై వాడు స్వాధీనం చేసుకుని చేయాలి. ఇక్కడ మంత్రులు గారు చెప్పారు ఈ వ్యవసాయం పనికిరాదు, ఇక కాంట్రాక్ట్ వ్యవసాయం కావాలని చెప్పేసి చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే లేదు, డీడ్ నీ దగ్గర ఉంటుంది, పొలం వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇది చిన్న సన్నకారు విధ్వంస ఎగ్జిబిషన్ తప్ప
కార్యక్రమం తప్ప వారిని ప్రోత్సహించేది కాదని చెప్పేసి భారతదేశానికి ఇది సూటబుల్ కాదు. రెండు రకాల సూటబుల్ కాదు. ఈ వ్యవసాయం నుంచి బయటికి పోయిన రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే శక్తి వ్యాధికి వ్యవస్థ లేదు. అది కల్పించకుండా దీన్ని నాశనం చేయడం అంటే వాళ్ళని రోడ్డు మీదకి నెట్టడం అనుకోటి కాదు. రెండవది ఏంటంటే, ఈరోజు 125 కోట్ల జనాభా కలిగిన దేశంలో వీరికి ఉపాధి చూపించడం అన్నిటికన్నా కీలకమైన అంశం. ఈరోజు యూరోప్, అమెరికాలో పనిచేసేవాళ్ళు తక్కువ, అందుకనే వారికి వలస ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పని కల్పించడం ముఖ్యం. దీనికి సూటబుల్గా ఈరోజు ఆర్థిక వ్యవస్థను తీర్చిద్దాలి, అది ఈరోజు లోపించింది. అందుకనే ఇటువంటి అగ్రోటెక్ ఎగ్జిబిషన్స్ ఇటువంటివి కాదు. ఈరోజు చిన్నకారు సన్నకారు రైతులకి వారి వ్యవసాయ వారి భూములు వారి చేతుల్లో ఉండి ఆ వ్యవసాయాన్ని మెరుగ్గా తీర్చిదిద్దే వంగడాలు కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ, ప్రక్రియలు కానీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వారు మధ్య దళారులందరినీ తొలగించడానికి కావాలంటున్నారు. మధ్య దళారుల వలన ఈరోజు ఈ ధరలు పెరగడం కానీ, కొబ్బరికాయ ఉదాహరణ చెప్పారు, రైతుకు 5 రూపాయలు వస్తుందట, బయట 20 రూపాయలు అమ్ముతుందట. దాంట్లో ఏం సందేహం ఏం లేదు. రైతు దాంట్లో ఎందుకు వస్తుందంటే మధ్య దళారులని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మధ్య దళారులు ఏ పార్టీలకి అండగా ఉన్నారు? గ్రామ సీమల్లో ఈ మధ్య దళారులు కాదా రాజకీయ నాయకులుగా ఈరోజు ఉన్నది? ఈరోజు ఇక్కడ ఉండే పాలక పార్టీలుగా ఉండే వాళ్ళ వెనకలేరా? ఆ మధ్య దళారుల కోసమే ఈరోజు ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. వాస్తవంగా మధ్య దళారుల గురించి ఎందుకు మాట్లాడతారు? మేము అందుకనే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రతి పంటకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్టు ఉత్పత్తి ఖర్చుకి 1.5 రెట్లు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇచ్చేట్టు ఒక చట్టం చేయమని అడుగుతున్నాం. ఆ చట్టం చేసిన తర్వాత మధ్య దళారులు ఉంటారా పోతారా వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ఆ చట్టం చేయకుండా మధ్య దళారుల గురించి మాట్లాడటం అంటే వాస్తవంగా రైతులకు మేలు చేయడం కాకుండా రేపు మన దగ్గరికి వాల్మార్టో, క్యారీఫోరో ఇటువంటి సంస్థలు వస్తే వాటి కోసం కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం తప్ప కూడా కాదు. అందుకని చంద్రబాబు గారు రాష్ట్రం గురించి ఆలోచించడం మంచిది. బిల్ గేట్స్ వాళ్ళందరూ వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. మనం ఆలోచించుకుంటే వాళ్ళు సహాయం చేయగలిగిన వాళ్ళు చేస్తారు, అది మేము కోరుతున్నాం. అందుకని నిన్న మొన్న భూసాన్ నిర్మిస్తామంటున్నారు. భూసాన్ అనేది ఒక పెద్ద పారిశ్రామిక పట్టణం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అనంతపురంలో ప్రతిష్టిస్తారట. పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో చైనాలో మోడల్ ఏంటంటే ఒక్కొక్క దేశం నుంచి వచ్చి ఒక కంపెనీ పెట్టుకునేవాళ్ళు, ఒక కాలనీ పెట్టుకునేవాళ్ళు. ఇది డచ్ కాలనీ, ఇది ఫ్రెంచ్ కాలనీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ బందర్లోనూ భీమిల్లోనూ ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు మన పెద్ద స్కేల్లో ఒక చైనా చోట ఒక చైనా దీవి, ఒక చోట కొరియా దీవి, ఒక చోట దీవులు నిర్మించడం తప్ప ఈ దేశానికి పనికొచ్చే పత్రులు లేదు. ఎందుకనంటే ఈరోజు కొరియా సంస్థలన్నింటిని ఆహ్వానించి అక్కడ పెడతా ఉంటున్నారు, చైనా సంస్థలన్నింటిని ఆహ్వానించి కృష్ణపట్నంలో పెడతా ఉంటున్నారు. విదేశీ పెట్టుబడులు వస్తే రానివ్వండి, కానీ ఈ దేశంలో ఉద్యోగాలు వస్తాయి ఆ పరిశ్రమల మూలంగా? ఈరోజు కొరియా నుంచి ఒక కియో కార్ల ఫ్యాక్టరీ వస్తుంది, ఆ కార్ల ఫ్యాక్టరీ వస్తే దానికి ఇచ్చిన భూములు ఎంత, అక్కడ పెట్టుబడులు ఎంత, అక్కడ వచ్చే ఉద్యోగాలు ఎంత, ఆ ఉద్యోగాలు అనంతపురం వాళ్ళకి ఎంత వస్తాయి చెప్పండి. అందుకని ఉపాధి సృష్టించని పారిశ్రామికీకరణ మారడం మనకు కనవచ్చు. పెట్టుబడి విదేశం నుంచి వచ్చిందా స్వదేశం నుంచి వచ్చిందా అనేది ఒక భాగం. విదేశం నుంచి వచ్చిన ఈ దేశంలో వెనకబడి ప్రాంతంలో ఉపాధికి అవకాశం ఇచ్చే పత్రంలో పారిశ్రమలు రావాలి, పెట్టుబడి రావాలి. ఉన్న ఉపాధిని వాళ్ళు మార్కెట్ కోసం, వాళ్ళు ఇక్కడ కారు చౌకగా ఉత్పత్తి చేసి అమ్ముకోవడం కోసం ఇక్కడ భూములు నీళ్ళ కోసం వస్తే ఉపయోగం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు విశాఖపట్నం నుంచి ఈరోజు కాకినాడ వరకు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఏమైనాయి? భూములు మాత్రం గుంజుకుంటున్నారు, పరిశ్రమలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలోనే మేము చెప్పదలుచుకుంది, ముందు ఈ దేశంలో ఉన్న పరిశ్రమలు రక్షించండి, ప్రభుత్వ రంగాన్ని రక్షించండి, అదనంగా కొత్తగా ఇతరులను ఆహ్వానించండి. ఈరోజు జింక్ ప్రైవేటీకరణ చేస్తే గొప్పగా నడుస్తున్నారు. ఇప్పుడు జింక్ ప్రైవేటీకరణ ఏమైంది? భూములను అమ్ముకునేదానికి అప్లికేషన్ పెట్టేశారు. ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అమ్మకానికి సిద్ధం చేశారు. అది అత్యంత లాభకరంగా, సమర్థవంతంగా నడుస్తూ ఉంది. ఈ వరుసగా ఓడరేవులు నిర్మించాలంటున్నారు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పని ఎక్కువ అవుతుంది. ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో, డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి వస్తుంది. దాన్ని ఈరోజు అమ్మకానికి పెడుతున్నారు. అమ్మకాన్ని దాన్ని ఎందుకు పెడుతున్నారంటే మనకు సహజం,
పాలిచ్చే గేదెని కొంటారు తప్ప ఒట్టిపోయిన గేదెని ఎవరు కొనరు. అందుకని నష్టపోయిన పరిశ్రమని ఎవడో తీసుకోడు. అందుకని ఇప్పుడు డెక్కింగ్ కార్పొరేషన్ మంచి లాభంగా ఉంది కాబట్టి కారు చౌకగా తీసుకొని లాభం చేసుకోవచ్చు. ఈరోజు దీని ముందు అమ్మకం పెట్టారు. కానీ నేను చెప్పే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే వీటిని రక్షించండి. ప్రపంచంలో ప్రభుత్వ రంగం ఎక్కడ బలంగా ఉండి స్థిరంగా ఉంటే దాని చుట్టూ ప్రైవేట్ రంగం వచ్చింది. విశాఖపట్నం ఇంత మహానగరం అయిందంటే ఈ ప్రభుత్వ రంగం అయింది. బెంగళూరు అంత మహానగరం అయిందంటే ఆ ప్రభుత్వ రంగం. హైదరాబాద్ అంత మహానగరం అయిందంటే ఆ ప్రభుత్వ రంగం. దాని చుట్టూ ఈరోజు డ్రగ్ ఇండస్ట్రీ, ఐటీపీఎల్ చుట్టూ డ్రగ్ ఇండస్ట్రీ వచ్చింది, ఈసీఎల్ చుట్టూ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వచ్చింది, బీహెచ్ఎల్ చుట్టూ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ వచ్చింది, హెచ్ఏఎల్ చుట్టూ అధునాతకమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి దాని చుట్టూ ఉంది. అందుకే అటువంటి కీలకమైన దాన్ని ధ్వంసం చేసి మీరు బయట నుంచి తీసుకొచ్చి చేస్తామంటే బయట నుంచి వచ్చేవాళ్ళు వారికి లాభం కనపడగానే వస్తారు, అంతే తొందరగా పోతారు కూడా. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముందు ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ రంగాన్ని రక్షించండి, పెద్ద పరిశ్రమలు రక్షించండి, ఆ తర్వాత దాని చుట్టూ ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించండి, ఆ ప్రైవేట్ రంగం కూడా ఉపాధిని సృష్టించే రంగాన్ని ఆహ్వానించండి అని చెప్పండి. దానిలో ప్రథమమైన రెండు మూడు విషయాలు ఏంటంటే ఇప్పుడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమ్మకాన్ని ఆపేయించండి. అలాగే స్టీల్ ప్లాంట్కి ఈరోజు క్యాప్టివ్ మైన్ని ఇవ్వండి, క్యాప్టివ్ మైన్ ఇవ్వండి. ఎందుకంటే చాలా వాటికి ప్రైవేట్ వాళ్ళు క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నారు, దానికి కూడా ఒక క్యాప్టివ్ మైన్ ఇవ్వండి. ఆ రకంగా అది స్టెబిలైజ్ అవుద్ది. ఈరోజు స్టీల్ ఇండస్ట్రీస్లో ఎగ్గొట్టిన బాపత్తంతా ప్రైవేట్ సంస్థలే. ఈరోజు భూషణ్ స్టీల్స్ తీసుకోండి, ఎస్ఆర్ స్టీల్స్ తీసుకోండి, 30,000-40,000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1 రూపాయి ఇప్పుడు వారికి ఎగ్గొట్టలేదు. వాడికి 40,000-50,000 కోట్ల రూపాయలు మొత్తం ఈ పారు బకాయిలు, బ్యాంకులు పారు బకాయిలు అత్యధిక భాగం వాళ్ళవే. ఇప్పుడు బ్యాంకుల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు బ్యాంకుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్ట. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రికి చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ రంగ ఈ సంస్థలను రక్షించే కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే రాయలసీమలో ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థను తీసుకురావాలని కోరుతున్నాను. స్టీల్ ప్లాంట్ ఏదైతే అంటున్నారో కడప ప్రాంతంలో అది ప్రభుత్వ రంగంలో పెట్టించండి, దాని చుట్టూ అభివృద్ధి అవుతుంది. మీరు సౌత్ కొరియా కంపెనీల మీద ఆధారపడితే ఇక్కడ కొల్లగొట్టుకుపోవడం తప్ప అక్కడ పెద్ద మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పెట్టామంటే మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. దానికి ఒక 20,000 ఉద్యోగులైనా దాని చుట్టూ లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే అట్లాంటి మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. దాని మీద కేంద్రీకరించాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, దానికన్నా గొప్పవి తీసుకొస్తానంటున్నాడు. ఈ మూడు చేయండి గొప్ప తర్వాత సంగతి. ఇప్పుడు పోలవరం అన్నారు. ఇప్పుడు పోలవరం గురించి ఏం మాట్లాడుతున్నాం మనకి తెలుసు. అందుకని కనీసం చేయగలిగిన ఇటువంటి 4-5 అంశాలు ఎంచుకొని కేంద్ర ప్రభుత్వం మీద వర్తింపజేసి రక్షించాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.